ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి, డబ్బుతిమ్మాయపల్లి, హిమత్రావుపేట, కొడిమ్యాల, పూడూరు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటీసీ ప్రశాంతి, సర్పంచ్ మమత, నాయకులు పూనుకోటి కృష్ణారావు, మేనేని రాజనరసింహారావు, ఏలేటి నరసింహారెడ్డి, సురుగు శ్రీనివాస్, కాగితరాజు, బండిరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగా 24 గంటల కరెంట్ నీ కర్ణాటకలో ఉందా? నువ్వు కాంగ్రెస్ పాలించే కాడ ఉందా? దమ్ముంటే చెప్పు. అది ఎప్పుడు చేత కాదు. మాలాగా కళ్యాణ లక్ష్మి నీ కాంగ్రెస్ పాలనలో ఎక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు అదేవిధంగా రైతు బంధు నువ్వు పాలించే రాష్ట్రంలో ఎక్కడైనా ఇస్తున్నావా? ఇస్తలేవు. మరి ఎందుకే ఆయిగా నీ పాలన ఎందుకు కోరుకోడు? 6 గ్యారంటీలు ఆడ 5 గ్యారంటీలు అట్టర్లీ ఫ్లాప్ అయిపోయినాయి. ఇక్కడ 6 గ్యారంటీలు ఎవరు నమ్మేటట్టు లేడు. నీ మీద నమ్మకం కోల్పోయి 60 ఏళ్ళు పాలిస్తే ఓ రైతు బంధు ఇవ్వకపోతేవి, ఓ రైతు బీమా ఇవ్వకపోతేవి, నీళ్ళు ఇవ్వకపోతేవి, ఓ ప్రాజెక్టు కట్టపోతేవి. రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా కొండగట్టుకు దాదాపు 1000 కోట్ల రూపాయలను మనం మంజూరు చేసుకున్నాం. ఇలా 100 కోట్ల రూపాయలతో పని అవుతుంది. ఎందుకైతుంది పని? ఈ ప్రాంతం కనుక, ఈ మట్టి బిడ్డని కనుక మా మీద ఒట్టేసి చెప్పిన సంవత్సరంలోపు పని స్టార్ట్ చేయకపోతే మీ ఊరికే రానియకుండా నన్ను తప్పకుండా రానియా. నేను ఏం చెప్తానే, మాట ఇస్తే తప్ప ఇగో 2 ఏండ్లు కరోనా వచ్చింది. బతుకుతామో సత్తామో తెలియని పరిస్థితి ఉండే మనకు. కానీ 1 సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చింది. 3 ఏండ్లు వృధా అయినాయి. 3 ఏండ్లు వృధా అయినా కూడా 1800 కోట్ల రూపాయలతో ఇలా బ్రహ్మాండంగా మరి అభివృద్ధి చేసుకుంటున్నాం. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. పనులు కూడా స్టార్ట్ చేస్తామని తెలియజేస్తూ నవంబర్ 30 తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద 4వ నంబర్ కదా, పాత కారే, మీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి నాకు ఓటు వేసి మీ ప్రాంతం అని కనుక, ఈ బిడ్డను కనుక, ఈ ప్రాంతం బిడ్డను కనుక